రమణాశ్రమ లేఖలు ముప్పై డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు మొదటి భిక్ష మొన్న ఒకనాటి మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో భగవాన్ తాము ఈ ఊరు వచ్చిన మొదటి రోజుల్లోని సమాచారం జ్ఞప్తికి వచ్చి ఇలా సెలవిచ్చారు గోపుర సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఒక మౌనస్వామి ఉండేవారు నేను వెయ్యి కాళ్ల మండపంలో తిరుగుతూ ఉంటే మరొకరితో కలిసి వారు నా వద్దకు వచ్చారు ఆయన మౌనస్వామి నేను మౌనస్వామినే కదా ఒకరితో ఒకరు మాట లేదు మంచి లేదు మధ్యాహ్నం అయింది పాపం ఆయనే నన్ను చూచి ఈ కుర్రవాడెవరో చాలా డస్సినట్లున్నాడు కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వండి ఆ వచ్చిన వారితో చెప్పారు సంజ్ఞతో వారు బ్రాహ్మణేతరులని మలయాళి అని పేరు రామస్వామి అని ఆ అన్నం భిక్షమేనని తరువాత తెలిసింది వారిప్పటికీ వస్తూనే ఉంటారు సరే వీరు చెప్పగానే వారొక తగరుగొట్టంతో తెచ్చారు ఉప్పుడు బియ్యపుటన్నం పెద్ద పెద్ద మెతుకులు పైన ఉప్పు అడుగున పొల్ల నీళ్లు నంచుకునేందుకు ఊరగాయ బద్ద అదే శ్రీ అరుణాచలేశ్వరుని మొదటి భిక్ష నిజంగా ఆ సుఖం ఇప్పటి భోజనంలో రవ్వంత కూడా కనపడదు పంచభక్ష పరమాణాలు దానికి సాటి రావు అన్నారు భగవాన్ ఈ మొదటి భిక్ష భగవాన్ ఈ ఊరు వచ్చిన మొదటి రోజేనా అని నేను అడిగితే కాదు కాదు మర్నాడు అదే మనకు ఈశ్వరుడిచ్చిన మొదటి భిక్ష ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్లు తాగాను అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ ఊళ్ళో భిక్షకు వెళ్ళటానికి మొదట ఆరంభించిన గాథ ఒకటి ఉన్నది కాబోలే అన్నారు ఒక భక్తులు అవును భక్తురాలు ఒక ఆమె ఉండేది అప్పుడప్పుడు ఏదైనా ఆహారం తెచ్చి సాధువులకు ఇస్తూ ఉండేదామా ఒక రోజున సాధువులందరికీ పులిహోర దధ్యోధనాథులతో విందు ఏర్పాటు చేసి నన్ను కూడా పంక్తికి రమ్మని బలవంతపరిచింది నేను భిక్షకు వెడతాను రానని సంజ్ఞతోనే చెప్పాను పంక్తి కన్నా వెళ్ళాలి భిక్ష కన్నా పోవాలి సరే ఈశ్వరాజ్ఞాన్ని భిక్షకు బయలుదేరాను భిక్షకు వెడతానో వస్తుంటానో అని ఆ అమ్మకు సందేహం నా వెనకనే ఒక మనిషిని పంపింది ఇక తప్పించుకోలేక కోవిలకు ఎడమ పక్కనున్న వీధిలో ఒక ఇంటి ముందు నిలిచి చెయ్యి తట్టాను ఆ ఇంటి తల్లి చూచి లోగడ నా సమాచారం విని ఉండటం వల్ల గుర్తించి రానాయనా రా అని సుష్టుగా భిక్షపెట్టి నాయన నా కొడుకొకడు పోయాడు నిన్ను చూస్తే నా బిడ్డలాగే ఉన్నావు రోజూ ఇల్లాగే రానాయనా అని చెప్పింది ఆమె పేరు మొత్తమ్మని తర్వాత తెలిసింది అన్నారు భగవాన్